నిన్న ఇక్కడి నుంచి చూస్తే వ్యూ బాగాలేదు అనుకున్నాను, కానీ మార్నింగ్ లేవగానే 5:50కి ద బెస్ట్ సన్రైజ్ దొరికింది నాకు టైం లాప్స్. తిరుపతి నుంచి వచ్చి చూసేసరికి బండి అయితే పడిపోయి ఉన్నది, అండ్ నా విండ్షీల్డ్ మొత్తం క్రాక్ అయిపోయింది. సో దీనికి ఉన్న ఎక్స్టెన్షన్ విండ్షీల్డ్ అయితే బాగానే ఉంది, బట్ ఇది క్రాక్ అయిపోయింది, అండ్ ఇది కూడా పగిలిపోయి లోపల ఉండిపోయి. ఫైనలీ నెక్స్ట్ అగైన్ ఐ థింక్ విండ్షీల్డ్ పెడదామో లేదా అని చూస్తున్నాను, బట్ ఇలా అయితే నాకు అంత అనిపించట్లేదు. ట్రిప్కి వెళ్తున్నప్పుడు నాకు టఫ్ అవుతుంది, బట్ లెట్స్ సీ. అండ్ దీని గురించి ఏం చేయాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు మెయిన్ పాయింట్. హాయ్ గైస్, వాట్సాప్ ఎలాగున్నారు అందరూ? సో గుడ్ మార్నింగ్. అండ్ మొన్న ట్రిప్ నుంచి వచ్చేసరికి నా బండి పడిపోయింది, అందుకోసమని బండి ఇక్కడ ఉండాలి ఇప్పుడు, బట్ ఇక్కడికి మార్చేసా పొజిషన్. సో ఎందుకంటే ఎప్పుడైనా ఇది సెకండ్ టైం పడ్డం. సో ఫస్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు పడిపోయింది, అప్పుడు నా బ్యాక్ ఫుట్ రెస్ట్ విరిగిపోయింది, ఇప్పుడు విండ్షీల్డ్ విరిగిపోయింది. సో ఎందుకంటే గట్టిగా ఎయిర్ వస్తే ఫస్ట్ ఇటు నుంచే వస్తుంది, అండ్ బైక్ కూడా నేను ఇలా పెడతాను కాబట్టి ఫస్ట్ నా బైక్ పడిపోద్ది. సో అందుకోసమే ఇంకా రిస్క్ తీసుకోకుండా ఇంక బైక్ అనేది ఇక్కడే పార్క్ చేస్తా, అప్పుడు ఇది సేఫ్. వించి లేకుండా నా పాత బైక్ చూసినట్టుంది, ద ఫస్ట్ మోడల్. బట్ ఏంటంటే ట్రిప్కి వెళ్తున్నప్పుడు మాత్రం నాకు విండ్ బ్లాష్ పడుతుంది. సో ఆల్రెడీ షోరూమ్కి ఫోన్ చేసి అడిగాను మొన్న, మండే వస్తుంది అన్నారు, రేపు వస్తుంది అన్నారు. రేపు వెళ్ళి విండ్షీల్డ్ తీసుకొని నాకు నేనే ఇన్స్టాల్ చేసుకుంటా ట్రై చేస్తా, బట్ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు అది. సో ఇప్పుడైతే మెయిన్ బండి అయితే క్లీన్ చేయాలి. సో అసలు ఎప్పటి నుంచి బండి క్లీన్ చేయలేదు, ఒరిస్సా ట్రిప్ నుంచి, అదే డూడుమా ట్రిప్ నుంచి బండి అయితే క్లీన్ చేయలేదు. మొత్తం అంతా ఇంత డస్ట్ ఉంది, అంతేగా సాలి పురుగులు అన్నీ పెట్టేసాయి. అండ్ చైన్ కూడా రస్ట్ పట్టేసింది, చైన్ స్ప్రే చేసి క్లీన్ చేసి మొత్తం బండి అంతా క్లీన్ చేద్దాం. సో ఫైనల్లీ బైక్ క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం, చైన్ స్ప్రే, చైన్ క్లీన్ అండ్ మిర్రర్ టైట్ చేశాను. సో గుండె అయితే ఎప్పటికైనా చూపించాల్సిందే కాబట్టి ఇంకా ఈ వ్లాగ్ నుంచి ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నీ ఇది హెయిర్ వచ్చేసరికి అయితే ఇంకా ఒక 2 మంత్స్ అయినా పట్టచ్చు, అప్పుడు వరకు క్యాప్ వేసుకుని వ్లాగ్ తీయాలంటే చాలా టఫ్ అవుతుంది. సో దీంట్లో ఏముంది, జస్ట్ గుండె చేయించుకున్నాను అంతే, దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇంకా నార్మల్గా తీసేస్తున్నా. సో ఈరోజు అయితే ఇంకా మొత్తం ఇంట్లోనే ఇవ్వాలి అయితే రైడ్కి ఏం లేదు. అసలు గౌతమ్ ఒక రైడ్ ప్లాన్ చేసాడు, ఒక చిన్న ట్రక్ వెళ్దామని ఇక్కడ సింహాచలం దగ్గర. సో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, బైక్ తీసే మూడ్ కూడా లేదు ఇవాళ. అండ్ సునీల్ని అడిగాను, సునీల్ కూడా యానం వెళ్తా అన్నాడు, అండ్ శ్రావణ్ తన ఫ్రెండ్స్తో వేరే దగ్గరికి వెళ్తా అన్నాడు. సో ఇంకా నాకు ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేదు, అందుకే ఇంకా ఇంట్లో కూర్చుందాం, బైక్ క్లీన్ చేసుకుందాం ఆరామ్సే, ఎందుకంటే ఈ వీక్ అంతా నాకు హాలిడే వచ్చింది, ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ రేపటి నుంచి ఎలాగో నాన్ స్టాప్ ఆఫీస్ 1 వీక్ వరకు. నెక్స్ట్ దసరా రోజు అయితే ఏం ప్లాన్స్ లేవు రైడ్, ఎందుకంటే పండగ కాబట్టి ఇంట్లో ఉంటాం. సో యాజ్ ఆఫ్ నో నేను థింకింగ్ ఏంటంటే ఒక ట్రైపాడ్ తీసుకుందామని, ఎందుకంటే ఈ ట్రైపాడ్ అనేది చాలా లూజ్ అయిపోయింది, అండ్ పెట్టినప్పుడు మొబైల్ అయితే పడిపోతుంది, అండ్ ఎప్పటికప్పుడు ఈ మొబైల్ హోల్డర్ దీని నుంచి డిటాచ్ అయిపోతుంది. సో ఇలాంటి ట్రైపాడ్, గొరిల్లా ట్రైపాడ్ కాకుండా నార్మల్ స్టిక్ ట్రైపాడ్స్ ఉంటాయి చిన్నవి, అలాంటివి తీసుకుందామని. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రైపాడ్స్ తీసుకుందామని అనుకుంటున్నా, బట్ బెస్ట్ ఇది ఎదుగుతారు. ఓకే, ఫైనల్లీ ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఇట్స్ అ కాస్ట్ అరౌండ్ 249 రూపీస్. అది డెలివర్ అయిన తర్వాత అది అన్బాక్స్ చేసి చూపిస్తా. సో ఇట్స్ 5:30 PM ఇన్ ద ఈవినింగ్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ విండ్షీల్డ్ లేకుండా నా బండి ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది, బట్ ఇలా డ్రైవ్ చేయడంలో ఇది మజా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ నేక్ బైక్,
బట్ ఏంటంటే హై స్పీడ్స్ వెళ్తున్నప్పుడు మాత్రం నాకు విండ్ అనేది కొంచెం బ్లాస్ట్ అవుతుంది అండ్ వాయిస్ కూడా ఐ థింక్ విండోస్ వస్తే ఉంటుంది సో విండ్షీల్డ్ ఉన్నప్పుడు మాత్రం అరౌండ్ 60-70 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నప్పుడు విండోస్ అంత వచ్చేది కాదు బట్ ఇప్పుడు 40-50 స్పీడ్లో ఉన్నా కూడా విండోస్ వస్తుంది అని నాకైతే డౌట్ వస్తుంది ఎందుకంటే విండ్షీల్డ్ ఉన్నప్పుడు మాత్రం నాకు ఎయిర్ అనేది ఇలా పాస్ అవుతుంది బట్ ఇప్పుడు విండ్షీల్డ్ లేదు కాబట్టి ఎయిర్ నాకు స్ట్రైట్గా పాస్ అవుతుంది అండ్ అది స్ట్రైట్గా హెల్మెట్లోకి వెళ్తుంది దానివల్ల విండోస్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది సో బేర్ విత్ మీ గైస్ మ్యాక్స్ రేపైతే నాకు విండ్షీల్డ్ వచ్చేస్తుంది షోరూమ్ వాళ్ళు చెప్పిన వర్డ్స్ అయితే అవి సో విండ్షీల్డ్ రాగానే నేనైతే ఇన్స్టాల్ చేసుకుంటా ఒకవేళ నా వల్ల కాకపోతే అప్పుడు బయటికి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తా సో అది జస్ట్ ఈజీ స్టాక్ విండ్షీల్డ్ ఉంటుంది కదా దానికి 4 హోల్స్ పెట్టేస్తే చాలు సరిపోద్ది సో ఇవాళ అయితే నాకు 2 వర్క్స్ ఉన్నాయి ఒకటి మా చెల్లి పెళ్ళికి మండపం డెకరేషన్ అవన్నీ ఇవాళ సెట్ చేసేస్తాం సో అతను వస్తున్నారు మా గుడి దగ్గరే మండపం అనమాట అండ్ అక్కడ ఎవరైతే డెకరేషన్ చేస్తారో వాళ్ళు వస్తున్నారు ఇవాళ వాళ్ళు వచ్చి ఏ మండపం డెకరేషన్ కావాలి ఎలా మొత్తం అంతా చూసి సెలెక్ట్ చేసి వస్తాం అండ్ నా సెకండ్ థింగ్ ఏంటంటే నా ఫోన్కి స్క్రీన్ కార్డ్ వేయించాలి సో మొన్న తిరుపతి ట్రిప్ వెళ్ళి వచ్చినప్పుడు నా ఫోన్ అనేది బ్యాగ్లో పడేసాను సో టెంపుల్కి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ కదా అలాంటప్పుడు నా ఫోన్ అనేది బ్యాగ్లో పడేసాను దాంట్లో చాలా యాక్సెసరీస్ ఉన్నాయి దానివల్ల నా ఫోన్ స్క్రీన్ అనేది చిన్న స్క్రాచ్ పడింది అనమాట ఫోన్ స్క్రీన్ మీద నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద సో అంత మనీ పెట్టి కొన్నప్పుడు దాని మీద రిస్క్ తీసుకోకూడదు సో ఒక 200 or 300 అసలు బెస్ట్ స్క్రీన్ కార్డ్ అయితే 1200 or 1100 బట్ అంత పెట్టి వేస్ట్ 200 or 300 టెంపర్ గ్లాస్ వస్తుంది సో అది వేయించాలి ఇది 2 థింగ్స్ ఉన్నాయి అండ్ ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారట సబ్స్క్రైబర్ తను ఎంఈపీలో కలుస్తా అన్నాడు నాకు కూడా ఎంఈపీల పని ఉంది సో తను అక్కడికి వచ్చిమన్నా సో లెట్స్ మీట్ హిమ్ దేర్ ఈ 9 రోజులు దుర్గా నవరాత్రులు నిన్నటి స్టార్ట్ అయ్యి అండ్ 25th దసరా సో 25th అయితే ఏ రైడ్ లేదు మ్యాక్స్ అసలు రైడ్ వెళ్దాం అనుకున్నా బట్ రైడ్ అయితే ఏం లేదు 24th నా నేను బుక్ చేసిన టైర్ వస్తుంది అసలు 25th ఫిక్స్ చే ఏ హిమాలయన్ 25th ఫిక్స్ చేద్దాం అనుకున్న టైర్ అయితే బట్ ఆ రోజు అయ్యేలా లేదు డౌట్ ఫర్ దాట్ ఓకే సో నాకు విండ్ అయితే కొంచెం గట్టిగానే కొడుతుంది నా షర్ట్ దగ్గరికి ముందు విండ్షీల్డ్ ఉన్నప్పుడు మాత్రం నా షర్ట్ దగ్గరికి కొట్టేది కాదు అసలు ఎయిర్ అనేది ఎలా పాస్ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ పొట్ట మీద కరెక్ట్ కొడుతున్నది ఎయిర్ ఓ నాకు నా ఎగ్జాస్ట్ సౌండ్ వింటే మాత్రం మస్తు మజా వస్తుంది స్పోర్ట్స్ బైక్ అంత కాదనుకోండి స్పోర్ట్స్ బైక్ టైప్ నాకు బేస్ వస్తుంది ఆ ఎగ్జాస్ట్లో నాకు చాలా బాగా నచ్చుతుంది సో నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ ముందు విండ్షీల్డ్ హ్యాండిల్కి అండ్ ఈ షీల్డ్ హ్యాండిల్కి మా చెల్లి కాలింగ్ సో ఏంటి డిఫరెన్స్ అంటే అది ఉన్నప్పుడు నాకు హ్యాండిల్ అనేది హెవీగా కనిపించేది ఇది ఎప్పుడు లైట్ వెయిట్ ఉంది ఎలా కాంటాలు తిప్పుతున్నాయి ఇలాగ బట్ ఏంటో కానీ నాకు అంత వెయిట్ అయితే డిఫరెన్స్ ఏం ఉండదు అసలు వెయిటే ఉండదు బట్ ఏంటో కానీ ఇది చూస్తుంటే ఏదో చిన్న బైక్ ఏ బైక్ నాకు డుకాటీలోని ఆ బైక్ గుర్తొస్తుంది ఇలా నా కెమెరా నుంచి చూస్తుంటే బట్ ఆ బైక్ మోడల్ నాకు గుర్తు రావట్లేదు ఏంటనేది నాకు ఇలా బైక్ చాలా ఇష్టం నా బైక్ బట్ ఏం చేస్తాం ఫర్ వ్లాగింగ్ విండ్షీల్డ్ ఈజ్ నెససరీ నాకు తెలిసి ఇప్పుడే నేను చాలా హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ చాలా విండ్ వాయిస్ వచ్చి ఉంటుంది ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్లో పెట్టి ఎడిటింగ్ చేసినప్పుడు కానీ మనకు తెలియదు ఎంత నాయిస్ వచ్చిందా అనేది సో నాయిస్ రాకపోతే ఇంకా ద బెస్ట్ మైక్ నేను వాడుతుంది మ్యాక్స్ ఏ మైక్ అంత నాయిస్ని తట్టుకోలేదు బట్ విండ్షీల్డ్ ఉంటేనే బాగుంటుంది టూరింగ్ బైక్ విండ్షీల్డ్ లేకపోతే అది టూరింగ్ బైక్లా కనిపించదు మనకి సో లెట్స్ పుట్ ద విండ్షీల్డ్ లెట్ హిమ్ గో ఫాస్ట్
సర్ది అంబులెన్స్ రాగానే సైడ్ వస్తుంది. లెట్స్ సీ. ఓ వావ్ 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 నైస్ 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 నైస్. డాక్టర్ రేసింగ్ అనే గేమ్ ఉంటుంది, దాంట్లో అంబులెన్స్ రాగానే వెంటనే అందరూ సైడ్ వెళ్ళిపోతారు. సేమ్ అలాగే నాకు గేమ్ చూసినట్టు ఉంది. వెంటనే రాగానే లెఫ్ట్ సిగ్నల్ రైట్ సిగ్నల్ ఎటు గ్యాప్ ఉంటాడు, కానీ ఈడు మాత్రం ఇవ్వట్లేదు. అరే గ్యాప్ ఇవ్వరా, వాట్ ద ఫిషి మ్యాన్. ఎస్ వావ్ వావ్ నైస్ నైస్ నైస్. బట్ అంబులెన్స్ కానీ ఒక సపరేట్ లేన్ ఉంటే బాగుంది. ఆ లేన్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా అలా కన్స్ట్రక్ట్ చేస్తే ఇంకా బెస్ట్, చాలామంది లైఫ్స్ మనం సేవ్ చేయొచ్చు. ఇంకో హే రెడ్ సిగ్నల్స్. సో ఆ లేన్కి అసలు రెడ్ సిగ్నల్ పన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అలా డిజైన్ చేసి ఉంటే మాత్రం బెస్ట్. సో ఫైనలీ వచ్చిన వర్క్స్ అయితే అయిపోయాయి, మండపం డెకరేషన్ అయిపోయింది. నెక్స్ట్ నా మొబైల్ కూడా స్క్రీన్ కార్డ్ వేసేసా. సో మా చెల్లి ఫోన్కి నా ఫోన్కి రెండు కలిపి 350 రూపీస్, మొత్తం ఒక్కొక్కటి 175 రూపీస్. చీప్ రేట్ ఈజీగా వచ్చేసింది. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎక్కడైతే వీడియో అంచేస్తానో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. సూపర్. సడన్లీ డిస్ప్లే ఇప్పుడు ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఏంటంటే మార్నింగ్ వాష్ చేసినప్పుడు ఈ చిన్న హోల్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా పెద్ద వర్షంలో నేను బండి తీస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అది. అదేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు.